గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బిగ్గెస్ట్ డే ఫర్ ఎకానమీ, బిగ్గెస్ట్ డే ఫర్ ది స్టాక్ మార్కెట్స్, అండ్ బిగ్గెస్ట్ డే ఫర్ ది మోడీ గవర్నమెంట్. ఇవాళ మరికొద్దిసేపట్లో మధ్యంతర బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ 2019, ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ బడ్జెట్గా పిలవచ్చు దీన్ని. సో ఎలక్షన్ బడ్జెట్ 2019 మరొక 2.5 గంటల వ్యవధిలో తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టబోతున్నారు. సో లాస్ట్ బడ్జెట్ ఫర్ దిస్ గవర్నమెంట్. ఎలక్షన్స్ రాబోతున్నాయి, వచ్చే మేలో, ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇక ఈ ప్రభుత్వానికి ఇప్పటి ఈ హయాంలో ఇదే ఆఖరి బడ్జెట్. సో ఎటువంటి ఎన్నికల బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు, ఎటువంటి రిపోర్ట్ కార్డుని ఈ 5 సంవత్సరాల తమ సుదీర్ఘ ప్రయాణాన్ని ఏ విధంగా వర్ణించబోతున్నారు ఈ రిపోర్ట్ కార్డులో, ఇవన్నీ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే ప్రస్తుతానికి అందరూ కూడా కలవరిస్తోంది ఫార్మర్స్ గురించి, ఫామ్ ఫామ్ ఫామ్. సో అందరూ ఫార్మర్స్ గురించి నామజపం చేస్తున్నారు. బహుశా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రైతుల గురించి ఆలోచించిన పరిస్థితి, దాఖలాలు మనకు లేవు. సో ఇదే మొట్టమొదటిసారి. సో అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల గురించి, రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎటువంటి స్కీమ్స్ని, అది ఒడిశా కాలియా స్కీమ్ని యథాతథంగా అనుకరిస్తారా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్ని ఆదర్శంగా తీసుకుంటారా, ఇలాంటి ప్రశ్నలన్నీ అందరి మధ్యలో ఉన్నాయి. మరోవైపు శాలరీడ్ క్లాస్, శాలరీడ్ క్లాస్కి ఎటువంటి ఊరట ఇస్తారు, మేబీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ని ఏమైనా సవరిస్తారా, 2.5 లాక్స్ ఉన్న ఎగ్జామ్షన్ లిమిట్ ఇప్పుడు దీన్ని 3 లాక్స్ చేస్తారని కొంత ఆశ ఉంది. అలాగే సెక్షన్ 80C బెనిఫిట్ ఏదైతే 1.5 లాక్స్ ఉందో దాన్ని 2 లాక్స్ చేస్తారన్న ఒక ఆలోచన మిడిల్ క్లాసులు, శాలరీడ్ క్లాసులో ప్రత్యేకించి కనిపిస్తుంది. అలాగే ఎస్ఎంఈస్ చాలా ఒత్తిడి, రైతుల తర్వాత అంతకంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటుంది స్మాల్ అండ్ మీడియం కంపెనీస్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఎస్ఎంఈ సెక్టర్కి ప్రభుత్వం ఎటువంటి ఊరటిని బడ్జెట్లో ఇవ్వబోతోంది. అలాగే జాబ్స్, నిన్ననే మనం బిజినెస్ స్టాండర్డ్లో చూసాం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్ 5 డికేడ్స్ హై. సో ఇది బిజినెస్ స్టాండర్డ్ ఇచ్చిన చిన్న వార్త, బట్ నిన్న ఇది చాలా సంచలనం సృష్టించింది, అల్లకల్లోలం చేసింది. సో 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈ మోడీ ప్రభుత్వం హయాంలో పెరిగిపోయింది. సో 6.1% ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇన్ఫ్యాక్ట్ దీనికంటే చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ ది ఫార్మల్ సెక్టర్. సో ఇన్ఫార్మల్ సెక్టర్లో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మనం 25-30% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ప్రస్తుతానికి మనం ఎన్ఎస్ఎస్ఓ ప్రకటించే, అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ప్రకటించే డేటాని మాత్రమే పరిగణలో తీసుకుంటారు. కాబట్టి ఇది ఇంతకుముందు యూపీఐ హయాంలో 2.6 హైయెస్ట్ ఉంది, ఇప్పుడు ఇది 6.1% పెరిగింది. అంటే మోడీ ప్రభుత్వం ఉద్యోగాలను ఎంతమాత్రం సృష్టించలేకపోయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది మోడీ అభిమానులైనా ఒప్పుకోవాల్సిందే, మోడీ విమర్శకులైనా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ, ఇటువంటి రిపోర్ట్ కార్డ్స్ అన్నిటికీ ఈ బడ్జెట్లో ఎటువంటి సమాధానాలను ఇవ్వబోతున్నారు, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్. బడ్జెట్ ఎప్పుడు ఇంటర్మ్ బడ్జెట్ ఇంత ఉత్సుకతను ఎప్పుడు రేకెత్తించలేదు. ఈసారి అటువంటి ఒక ఎక్సైట్మెంట్ మనం చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో మార్కెట్స్ ఇవాళ ట్రేడ్ కాబోతున్నాయి. సో ఎలా ఓపెన్ అవుతాయి, ప్రస్తుతానికైతే ఎస్జెక్స్ నిఫ్టీ నిన్నటి మాన్స్టర్ ర్యాలీ తర్వాత 35 పాయింట్స్, నేను మార్నింగ్ కూడా మనం అంటున్నాం ఒక హ్యూజ్ షార్ట్ కవరింగ్ వస్తుంది ఇవాళ బహుశా అని, అదే నిజమైంది. సో అటువంటి ఒక హ్యూజ్ షార్ట్ కవరింగ్ అనేది మనం చూసాం. సో ఇవాళ ఆల్మోస్ట్ 10,888 33 పాయింట్స్ లాభంతో ఎస్జెక్స్ నిఫ్టీ కనిపిస్తోంది. సో మేబీ ఇవాళ బడ్జెట్ ఉంటుంది కాబట్టి కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉంటుంది. బట్ బడ్జెట్ తర్వాత, ప్రకటన తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి, అంటే ఒకవైపు మ్యాక్రో ఎకానమీ నెంబర్స్ వస్తాయి, మరోవైపు కంపెనీలకు సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్స్, లైక్ మనం రకరకాల కంపెనీలు ఫార్మ్ ప్యాకేజెస్ అంటున్నారు కాబట్టి ఫార్మర్స్ సంబంధించిన ఇన్పుట్స్ అందించే సంస్థలు లైక్ జైన్ ఇరిగేషన్ లాంటివి, అలాగే ఫెర్టిలైజర్ కంపెనీస్, వీళ్ళందరికీ ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఫోర్ వీలర్, ఐ మీన్ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ M&M, ఎస్కార్ట్స్ లాంటి కంపెనీస్, అండ్ ఒక బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఒక బేసిక్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో అది హిందుస్థాన్ యూనిలీవర్, 2-వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ లాంటి వాళ్ళకి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ని అందరికీ వర్తింపు చేస్తే అటు జనరల్ ఇన్సూరెన్స్, ఇటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా లాభపడే అవకాశం ఉంటుంది. అండ్ అల్యూమినియం ఇంపోర్ట్ డ్యూటీ హైక్స్ ఉంటాయంటున్నారు. అలాగే డ్యూటీ ఆన్ కోకింగ్ కోల్ తగ్గించే అవకాశం ఉందంటున్నారు. ఇది స్టీల్ కంపెనీస్కి, ప్రత్యేకించి టాటా స్టీల్, JSW స్టీల్ లాంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ సెస్ తగ్గించమని కూడా ఈ కంపెనీస్ అడుగుతున్నాయి, స్టీల్ కంపెనీస్. కాబట్టి ఇవన్నీ
ఆయా కంపెనీల మీద ఆయా స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఒక ఇంట్రెస్టింగ్ డే మన ముందు ఉంది. ఒకసారి రేపటి నుంచి మళ్ళీ మామూలే మార్కెట్స్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్, బట్ ఇవాళకి మాత్రం బడ్జెట్ ఈజ్ ది తారక మంత్రం ఫర్ ది మార్కెట్స్. సో మన అనలిస్ట్ ఎటువంటి సలహా ఇస్తారో చూద్దాం. సో టెక్నికల్లీ నేను ఒక చాలా పెద్ద ర్యాలీ చూసాం మనం. సిరీస్ క్లోజింగ్ సమయం కాబట్టి మేబీ షార్ట్ కవరింగ్ భారీగా జరిగింది. ఇవాళ కొత్త సిరీస్ ప్రారంభమవుతుంది. సో ఎటువంటి డైరెక్షన్ మార్కెట్స్ తీసుకోవచ్చు? ప్రాబ్లీ డైరెక్షన్ స్టిల్ సైడ్ వేస్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకి 10,981 బ్రీచ్ అయ్యే వరకు ఐ థింక్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఆ రేంజ్ ఇంతకుముందు 10,700 అండ్ 11,000 మధ్యలో ఉండేది, కాస్త ఇప్పుడు డెఫినెట్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అవటం మనం చూస్తున్నాం. సో 10,600 నుంచి 11,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నిన్నటి కవరింగ్ వాస్ ప్రిటీ మచ్ వెరీ ఫ్యూ స్టాక్స్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకి నిఫ్టీ కాంపోనెంట్స్లో చూస్తే కనుక ఇట్స్ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ట్విన్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టైటాన్ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో ఈ 7-8 స్టాక్స్ తప్పించి మిగతా బ్రాడర్ బేస్ ర్యాలీ అయితే మనం చూడలేదు. సో డెఫినెట్లీ ఇట్స్ ఆల్ షార్ట్ కవరింగ్, క్లియర్గా మీరు చెప్పినట్టు ఇప్పుడే. అండ్ మేబీ నిన్నటి గ్యాప్ ఏదైతే మనం చూసామో ఆల్మోస్ట్ 45 పాయింట్స్ ప్రీమియం ఉండింది. సో అంత షార్ట్స్ మనకు రోల్ ఓవర్ అయ్యాయి కాబట్టి మేబీ ఇంకొంచెం షార్ట్ కవరింగ్ ఉండొచ్చు ఇన్ కేస్ బడ్జెట్ బాగుంటే కనుక. బట్ ఈ కవరింగ్ షార్ట్ కవరింగ్ కానీ లేదంటే ర్యాలీ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఎగ్జిట్ కోసమే యూజ్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే 10,987 బ్రీచ్ అయ్యి అట్లీస్ట్ 1 or 2 డేస్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 10,950-980 మధ్యలో డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా 10,728 అనేది 200-డే మూవింగ్ యావరేజ్, మేబీ దానిపైన నిన్న క్లోజ్ అయింది కాబట్టి దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ మనం ఎగ్జిబిట్ చేస్తుంది. నిన్నటి షార్ట్ కవరింగ్ తర్వాత మేబీ 27,622 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఓ 300-350 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ ఐ థింక్ ప్రాఫిట్ టేకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 27,754 దాని అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ అక్కడ ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ కమ్అట్ ఆర్ ప్రాఫిట్ టేకింగ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అదేవిధంగా వీక్ స్టాక్స్ ఎప్పుడైతే ర్యాలీ అవుతుందో ప్రాబ్లీ షార్టింగ్ ఆపర్చునిటీస్కి మనం డెఫినెట్లీ చూసుకోవచ్చు. సో మారుతి మొన్న రిజల్ట్స్ తర్వాత ఒక మంచి బ్రేక్ డౌన్ రావటం చూసాం చార్ట్స్ పరంగా. మేబీ పుల్ బ్యాక్ రావచ్చు, ఇన్ కేస్ స్టీపర్ పుల్ బ్యాక్స్ వచ్చింది అంటే కనుక 6,900 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 300 రూపీస్ పెరగవచ్చు. సో అది షార్టింగ్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకోవాలి. 7,005 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 6,300 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒకవేళ 200 రూపీస్ ఇక్కడ నుంచి పెరిగితే కనుక అప్సైడ్ 100 రూపీస్ రిస్క్ ఉంటుంది, 500 రూపీస్ డౌన్ సైడ్ ఉంటుంది. కాబట్టి మారుతిలో షార్టింగ్ ఆపర్చునిటీ అటెంప్ట్ చేయొచ్చు. సో ఒక ఇంట్రెస్టింగ్ డే మన ముందుంది బడ్జెట్ సంబంధించి. సో మేబీ ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోయినప్పటికీ ఈసారి బడ్జెట్ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి వివిధ వర్గాల్లో. సో ఎటువంటి ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉండొచ్చు? డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఆ ఎఫెక్ట్ తొందరగా ఫిజిల్ అవుట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. కాకపోతే ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు వాచ్ అవుట్ అండి. ఒకటి ఫామ్ సెక్టర్కి ప్యాకేజ్ ఏదైతే అనుకుంటున్నారో దానిపైన ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అది వస్తే మాత్రం ఐ మీన్ ఇట్స్ లైక్ ఇట్ మే బి లైక్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఒరిస్సా గవర్నమెంట్ అలా అమలు చేసే పద్ధతిలో ఏదైనా క్యాష్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైనా జరిగితే మాత్రం కొద్దిగా సీడ్ కంపెనీస్కి అండ్ ఫర్టిలైజర్స్ కంపెనీస్కి కొద్దిగా మేబీ నెగిటివ్గా ప్లే అయ్యే అవకాశం కనబడుతుందండి. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో ఐ థింక్ ఆ స్టాక్స్లో ఉన్న వాళ్ళు ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్ని చూసుకోవాలని చెప్తానండి. దాంతోపాటు సబ్సిడీస్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే మనకి ఏదైనా డిబిటీ చేస్తే దట్ విల్ బి ఇన్ ప్లేస్ ఆఫ్ సబ్సిడీస్, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలండి. సో ఆ సబ్సిడీస్ లేకపోవడం అనేది అండ్ దెన్ సేల్స్ మేబీ తగ్గే అవకాశం కనబడుతుంది. సో ఇదొకటి అడ్వర్స్ ఇంపాక్ట్ ఉండే అవకాశం కనబడుతుంది, అదొకటి వాచ్ చేయమని చెప్తానండి. దాంతోపాటు ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పారండి, కార్పొరేట్ ఏదైతే ఎస్ఎంఎం ఎంఎస్ఎస్సీ ఐ మీన్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనుకుంటామో అండ్ ఇంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతే తగ్గిస్తామని చెప్పారు, దాని మీద ఏదైనా ఎనీ ప్రోగ్రెసివ్ అనౌన్స్మెంట్ విల్ డూ గుడ్ ఫర్ ద సెక్టర్. సో ఆబ్వియస్లీ లాస్ట్ 4 ఇయర్స్లో కొద్దిగా పాపులేషన్ మెజర్స్ ఏ బడ్జెట్లో రాలేదు కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ కమ్ ఇన్ దిస్ బడ్జెట్ అనేది డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. బికాస్ మేబీ పొలిటికల్ సినేరియోలో చూసుకున్నా కూడా కొద్దిగా పాపులేషన్ మెజర్స్ అయితే కనబడే అవకాశం కనబడుతుందండి. సో దీంతోపాటు డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్, క్యాపిటల్స్ న్యూ ట్యాక్స్ స్ట్రక్చర్ డైరెక్ట్ కానివ్వండి ఇండైరెక్ట్ కానివ్వండి, దాంట్లో ఏమైనా చేంజెస్ చేస్తారా అదొకటి చూసుకోవాలి. అండ్ ఇంపోర్ట్ డ్యూటీ పైన ఎనీథింగ్ ఎనీ అనౌన్స్మెంట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఫర్ వేరియస్ సెక్టర్స్ అండి. అండ్ దాంతోపాటు క్యాపిటల్ స్పెండింగ్ మీద కూడా మనం ఒకసారి చిన్న అనౌన్స్మెంట్ చూసుకోవాలండి. సో ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ మేబీ ఇది ఇంటరిమ్ బడ్జెటే కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ ఒకవేళ ఇదే గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా మేబీ కంటిన్యూ చేసే అవకాశం కనబడుతుంది కాబట్టి కొద్దిగా చూసుకోవాలండి ఈ అనౌన్స్మెంట్స్ని. సో ఇట్ విల్ హ్యావ్ డెఫినెట్లీ అన్ ఇంపాక్ట్ అండి. కాకపోతే ఏంటంటే డోంట్ డూ ఎనీ రష్ బయింగ్ ఆర్ రష్ సెల్లింగ్ అండి. కొద్దిగా ఈ ఎఫెక్ట్ అనేది మనకి బడ్జెట్కి ఒక 2-3 డేస్లో ఫిజిల్ అవుట్ అవ్వడం మనం హిస్టారికల్గా కూడా చూసాము.
సో కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి, డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ అ రష్. అండ్ కమింగ్ టు మనకి నిన్న హీరో మోటో కప్ రిజల్ట్స్ వచ్చాయండి, టాప్ లైన్ పెరిగింది 7.5%, కాకపోతే ఏంటంటే మార్జిన్స్ తగ్గాయండి, ఎబిటా మార్జిన్స్ 14% తగ్గాయి, అండ్ రియలైజేషన్స్ కూడా ఆల్మోస్ట్ 2.5% తగ్గాయి, 2.2% తగ్గాయి. సో యావరేజ్ రియలైజేషన్ పర్ వెహికల్ వచ్చేసి నా ఇట్ స్టాండ్స్ అట్ 43,700 అండి. సో ప్రాఫిట్స్ కూడా 4.5% తగ్గాయి. ఇదైతే డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆఫ్ ప్రైస్ వార్ బిట్వీన్ బజాజ్ ఆటో అండ్ హీరో అని చెప్పుకోవచ్చు అండి. సో కొద్దిగా బజాజ్ అండ్ హీరో మోటార్స్ కొద్దిగా డౌన్లో ప్లే చేసే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. సో దాంతోపాటు ఎయిర్టెల్ కూడా అనౌన్స్ చేసిందండి, సో వీకర్ అండ్ ఆల్ నోట్స్ అని చెప్పుకోవచ్చు. జియోతో కంపారిజన్ చూసుకుంటే దే లాస్ట్ ద మార్కెట్ షేర్, దే లాస్ట్ ప్రాఫిట్ కూడా తగ్గిందండి. ప్రాఫిట్ ఐ మీన్ రెవెన్యూ పెరిగినా కూడా 7.5%, ప్రాఫిట్ మాత్రం చాలా 72% వరకు ప్రాఫిట్లో డీగ్రోత్ కనిపించింది. దాంతోపాటు ఆర్పోస్ కూడా తగ్గాయండి సిగ్నిఫికెంట్గా, 104 రూపీస్, అదే టైంలో జియోకి 130 రూపీస్ ఆర్పోస్ ఉన్నాయండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ కొద్దిగా వీక్ నోట్లో కనబడుతుంది ఎయిర్టెల్. సో ఓవరాల్గా బడ్జెట్ ఇంపాక్ట్ విల్ బీ దేర్. సో బట్ నా సజెషన్ ఏంటంటే రష్ అయితే డెఫినెట్లీ అవ్వద్దండి, బోత్ ఇన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మార్కెట్ విల్ టేక్ అ డైరెక్షన్ అండి డెఫినెట్లీ, బికాస్ ఇట్ హస్ బీన్ వెయిటింగ్ ఫర్ సమ్ సిగ్నల్స్. కాకపోతే ఏంటంటే వన్ షుడ్ బీ స్కెప్టికల్ అబౌట్ వాట్ ఎవర్ ద అనౌన్స్మెంట్స్ ఆర్ మేడ్ టుడే. ఓకే, బడ్జెట్ సందర్భంగా టీవీ 5 ప్రత్యేక చర్చలు, ప్రత్యేక విశ్లేషణలు అందించబోతోంది. సో ఈ ఉదయం 10 గంటల నుంచి నిరంతరాయంగా మధ్యంతర బడ్జెట్కి సంబంధించిన విశేషాలను, విశ్లేషణలను మీకు అందించబోతుంది. సో డోంట్ మిస్ అవుట్. మిగతా ఛానళ్ళు ఏవి మార్చొద్దు, టీవీ 5కి స్టిక్ అయ్యి చక్కగా ఈ చర్చా కార్యక్రమాలను వీక్షించండి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకుందాం. కేవలం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. అమరావతి డిజైన్ ఫెస్టివల్ ఇవాళ ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సీకే కన్వెన్షన్స్ హాల్ మంగళగిరి, ఇక్కడ ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా అమరావతి డిజైన్ ఫెస్టివల్ని నిర్వహిస్తోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ నిర్వహించే ఈ డిజైన్ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఏంటి, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక ఫెస్టివల్ను అమరావతిలో నిర్వహించడం విశేషం, ఈ ఫెస్టివల్ సంబంధించిన మరిన్ని అంశాలను, విశేషాలను మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి చాప్టర్ చైర్మన్ పవన్ సూర్యదేవరా. సో గుడ్ మార్నింగ్ పవన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో పవన్ గారు, ఫస్ట్ టైం ఇంది సౌత్ ఇండియా అని చెప్తున్నారు, మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఇటువంటి ఒక డిజైన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు, ఏమిటి అసలు ఈ డిజైన్ ఫెస్టివల్ ప్రత్యేకతలు ఏంటి, ఒక రిటైల్ పర్సన్, ఒక కామన్ మ్యాన్కి ఈ ఫెస్టివల్కి వస్తే ఎటువంటి అంశాలను తెలుసుకునే అవకాశం ఉంది? అమరావతి డిజైన్ ఫెస్టివల్ అనేది మేము దీన్ని డిజైన్ చేసింది, ఈ హోల్ ఈవెంట్ దిస్ ఈజ్ అ 1 ఇయర్ ఈవెంట్ అండి. ఓకే, ఈ సంవత్సరం మొత్తం ఈ డిజైన్ ఫెస్టివల్ వారి యాక్టివిటీస్ ఉంటాయి. ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ ఈవెంట్ ప్రత్యేకతలు ఏంటంటే దీంట్లో ఇది ఒక యునైటెడ్ ఈవెంట్స్ అండి, అంటే ఇట్స్ అన్ని అసోసియేషన్స్ ఆఫ్ డిజైన్, ఎనీబడి రిలేటెడ్ టు బిల్డింగ్ ఇండస్ట్రీ, ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్, బిల్డర్స్, ట్రేడర్స్ అండ్ మెటీరియల్ సప్లయర్స్, వీరందరూ కలిసి మేమందరం మా ఆధ్వర్యంలో, అంటే ఐఐడి ఆధ్వర్యంలో ఈ మేము ఈవెంట్ చేయబోతున్నామండి. టోటల్గా అసలు ఈరోజు మనకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మన స్టేట్లోకి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే మనకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం ఉండాలి, వాళ్ళ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి లోకల్ ఆర్కిటెక్ట్స్, లోకల్ డిజైనర్స్ కావాలి, వాళ్ళకి తగ్గట్టు ఇక్కడ మెటీరియల్స్ మేము సప్లై చేయగలగాలి. ఈ కొత్త క్యాపిటల్ కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ న్యూ డెవలప్మెంట్ కానీ, దానికి సంబంధించి ఎంతవరకు అయితే డెవలప్మెంట్ జరుగుతుందో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మేము ఫాలో అవ్వాలని ఒకే రీజన్ మీద మేము దీన్ని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అండి. ఇది జస్ట్ ద బిగినింగ్ అండి. ఓకే, ఈ డిజైన్ ఫెస్టివల్ ఇంకోటి మెయిన్ కల్చర్ అండ్ ట్రేడ్, మన పాత కల్చర్ మనకు
రైట్ మన కల్చర్ ఏదైతే ఉందో ఆ బుద్ధిజం అది ఎప్పటి నుంచో ఉన్నది, అది కాకుండా మన ఆంధ్ర కల్చర్ ఇవన్నీ కూడా వీటినన్నీ టుగెదర్ ఎంబెడెడ్ ఈ వీటిని మనం మన డిజైన్స్లోకి తీసుకొచ్చి చేద్దాం అనేది. ఓకే పవన్ గారు, మన పార్టిసిపేషన్లో పవన్ గారు ఇందులో వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్స్ సంస్థ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది అంటున్నారు. వాళ్ళే అమరావతి డిజైన్స్ని కూడా క్యాపిటల్ అమరావతి డిజైన్స్ కూడా అందిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. సో నార్మన్ ఫాస్టర్స్ నుంచి ఎటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ ఉండబోతోంది? నార్మన్ ఫాస్టర్స్ నెంబర్ 2 పెడ్రో అని ఎవరైతే మన క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి మొత్తం డిజైన్స్ చేస్తున్నారో ఇక్కడ లోకల్ ఆర్కిటెక్ట్స్ అసోసియేట్ అయ్యి వారు 3వ తారీఖున అంటే ఫిబ్రవరి 3న ఆఫ్టర్నూన్ 4:30కి మన ఇంతవరకు అసలు క్యాపిటల్ సిటీ ఇక్కడ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు ప్లాన్ చేశారు, ఈ రివర్ సైడ్ ఎందుకు ప్లాన్ చేశారు, ఇంత వారి నోట్లో నుంచి ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు లైవ్గా రావటం కానీ ఎప్పుడు బయట కూడా చెప్పడం కానీ జరగలేదు. ఇంతసేపు వాళ్ళు డిజైన్స్ చేసి పేపర్స్ మీద పెట్టి మాతో మనం చూస్తూ ఉన్నాము, మోడల్స్ పక్కంగా చూస్తూ ఉన్నాము, అసలు ఇది ఎందుకు చేశారు, సిఆర్డీఏ వాళ్ళతో కలిసి వాళ్ళు మాట్లాడబోతున్నారు, వీళ్ళ లోకల్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో. ద మెయిన్ రీజన్స్ ఆఫ్ చూసింగ్ విజయవాడ ఆర్ అండ్ గుంటూరు ఈ మధ్యలో కృష్ణారేవర్ అనుకొని ఎందుకు డెవలప్ చేశాము, అసలు టోటల్గా స్కేప్ ఎందుకు చేశాము, ఎంతెంత ఏరియా వాడుతున్నారు, ఎప్పటికి ఏదవుతుంది, ఎప్పుడు ఏ స్టార్ట్ అవుతుంది, వాటి హై రైజెస్ అంతా, ఏరియాస్ అంతా, ఆల్ దీస్ మైన్యూట్ డీటెయిల్స్ మొత్తం 1 అవర్ 4:30 నుంచి 5:30 వరకు సండే అంటే ఫిబ్రవరి 3వ తారీఖున వాళ్ళు మాట్లాడబోతున్నారండి. ఓకే పవన్ గారు, సమయభావంలో మరింత సేపు మీ విశ్లేషణ వివరాలు తెలుసుకోలేకపోతున్నాం, బట్ ఎనీవే రేపు మార్నింగ్ నుంచి TV5 ఎక్స్క్లూజివ్గా ఈ అమరావతి డిజైన్ ఫెస్టివల్పై ప్రత్యేక చర్చలు అలాగే ఇతర విశేషాలు అందించబోతోంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ పవన్ గారు. సో అది అమరావతి డిజైన్ ఫెస్టివల్ సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి చాప్టర్ చైర్మన్ పవన్ సూర్యదేవర్ అందిస్తున్న వివరాలు. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. ఇప్పుడు ప్రశాంత్ మనకు మెయిల్ పంపించారు. ఆయన లీల్ అంటే గతంలో లాయిడ్ ఎలక్ట్రికల్స్ ఎంటర్ప్రైజెస్, ఇప్పుడు 68లో తీసుకున్నారు, ఇప్పుడు 30 అయింది, ఏం చేయాలి? నాట్ ఇన్ అ గుడ్ షేప్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు బుక్ వాల్యూ పరంగా మేబీ ప్రైస్ తక్కువ ఉందని ట్రై చేసినట్టున్నారు, బట్ గ్రోత్ పరంగా చాలా సబ్డ్యూడ్గా కనబడుతుంది. నా సజెషన్ ఉన్న పొజిషన్ అయితే మేబీ రన్ చేయొచ్చు అండి, టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత రాధాకృష్ణ మెయిల్ పంపించారు, ఇన్ఫోసిస్ 700 పుట్ ఆప్షన్ తీస్తున్నారట, సో కొత్త సిరీస్కి సంబంధించి తీసుకుని ఉండొచ్చు, ఏమిటి పరిస్థితి ఇన్ఫోసిస్ 700 పుట్? ప్రాబ్లీ అగేన్స్ ద ట్రెండ్ వెళ్ళారండి మీరు ఈ స్టాక్లో, ఎందుకంటే 749 నిన్న క్లోజ్ అవటం చూసాం అండ్ ఎప్పుడు కూడా ఇది 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవ్వలేదు. సో నా ఉద్దేశంలో 20-డే మూవింగ్ యావరేజ్ 717, దాని కింద వస్తేనే దీనిలో బెరిష్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఐ థింక్ మంత్ మొత్తం టైం ఉంది కాబట్టి ప్రాబ్లీ ఈ స్టేజ్లో అయితే రన్ చేయొచ్చు, బట్ ఏమాత్రం ఇది మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 716 ఆల్మోస్ట్ అక్కడికే వచ్చినప్పుడు మీరు మీ పుట్ ఆప్షన్ కవర్ చేసుకోమని నా సజెషన్. వినీల్ అడుగుతున్నారు, 10,750 నిఫ్టీ పుట్ తీసుకోవడానికి ఇది రైట్ టైమేనా? అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే మార్కెట్ వొలటాలిటీ ఉంది, 300 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతాం చూసాం లాస్ట్ మంత్లో కూడా. బట్ మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైతే మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటారో ఒకసారి నిఫ్టీ కనుక 10,987 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ అటెంప్ట్ చేయమని చెప్తాను, బట్ 11,000 అబోవ్ క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, DHFL ఆయన 50,000 రూపీస్ లాస్ బుక్ చేశారట, ఆ డెసిషన్ కానీ తీసుకోపోయి ఉంటే మరొక 20,000 నష్టపోయేవాడిని ఈ సమయానికి, నేను చేసింది కరెక్ట్ పనేనా? సో మీరే రాసినట్లుగా ఓన్లీ టైం విల్ టెల్ అండి. DHFL మళ్ళీ ఒకవేళ పెరిగిందనుకోండి అప్పుడు మీరు చేసింది పొరపాటు అవుతుంది, లేదు ఇంకా పడిపోయి ఏ డబుల్ డిజిట్గా వచ్చేస్తుంది అనుకోండి, దెన్ మనమే ఒప్పవాళ్ళం, మనంత తెలివైన వాళ్ళు ఇంకోళ్ళు లేరని ఫీల్ కావడానికి అవకాశం అవుతుంది, వచ్చినట్లు అవుతుంది. సో లెట్స్ సీ మీరు ఏ సైడ్ ఉన్నారు, విన్ సైడా లూజింగ్ సైడా అనేది ఓన్లీ టైమ్ షుడ్ టెల్ అండ్ మార్కెట్ షుడ్ డిసైడ్. అదే అది మీ డెసిషన్ని ప్రస్తుతానికి మేము జడ్జ్ చేయలేమన్నమాట, బట్ చాలా సందర్భాల్లో లాస్ బుక్ చేయడం కూడా ఒక చాలా అడ్వెంచరస్ థింగ్ అండి, అంటే చాలా ధైర్యం కావాలి దానికి. లాస్ బుక్ చేయడానికి ఎవరు ఇష్టపడం, లాభం ఉన్నప్పుడు బుక్ చేసేస్తాం, లాస్ మాత్రం బుక్ చేయము, లాస్ బుక్ చేయడానికి కూడా దమ్ము ఉండాలి. సో మీకు ఆ దమ్ముంది,
లెట్స్ హోప్ దట్ యువర్ డెసిషన్ ఈజ్ రైట్. ఇక మిత్రులు, ఆదిత్య గ్రూప్ విద్యా సంస్థల ప్రమోటర్ నల్లమెల్లి శేషారెడ్డి గారికి ఎడ్యు ఎంటర్ప్రెన్యూర్ అవార్డు లభించింది. దీన్ని బ్రెయిన్ ఫీడ్, ఇది దేశవ్యాప్తంగా నేషనల్ అవార్డు ఇది. సో దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల నుంచి బెస్ట్ ఎడ్యు ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్గా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని నిన్న జరిగిన ఒక హైదరాబాద్ జరిగిన ఒక వేడుకలో శేషారెడ్డి గారికి అందించడం జరిగింది. సో ఆయన ఆదిత్య విద్యా సంస్థలు అటు ఈస్ట్ గోదావరి అలాగే వైజాగ్ డిస్ట్రిక్ట్స్లో ఎటువంటి విద్యా సేవలు అందిస్తున్నాయి మనందరికీ తెలిసిందే. సో కంగ్రాచులేషన్స్ శేషారెడ్డి గారు, వీ హోప్ యూ విల్ విన్ సో మెనీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ బికాస్ వే యు ఆర్ కండక్టింగ్ యువర్ బిజినెస్ ఈజ్ పార్ ఎక్సలెన్స్. చాలా చక్కటి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎడ్యుకేషనల్ ఎంటర్ప్రెన్యూర్స్గా శేషారెడ్డి గారు మనకు సుపరిచితులే. సో అవార్డు తీసుకున్న తర్వాత ఆయన స్పందన ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మంచి విజయాలు సాధించినందుకు ఈ బ్రెయిన్ ఫీల్డ్ వారు వీఆర్ గివింగ్ దిస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎడ్యు ఎంటర్ప్రెన్యూర్గా. దేశ విదేశాలలో అనేక వేల మంది ఈవేళ ఆదిత్య అల్యూమిని స్టార్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డు రావడానికి కారణం ముఖ్యంగా ఆదిత్యలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క మేధా సంపత్తి, వారి యొక్క సర్వీసెస్ కారణం. ఈ అవార్డు నాకు వచ్చిందంటే కారణం ఆదిత్యలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానీ వారి యొక్క ప్రిన్సిపల్స్ కానీ. సో వాళ్ళందరికీ ఈ అవార్డుని నేను అంకితం చేస్తూ ఈ బ్రెయిన్ ఫీడ్ వారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో అన్నట్ నోట్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 10 గంటలకు బడ్జెట్ ప్రత్యేక చర్చలో తిరిగి కలుద్దాం. ప్రీ బడ్జెట్ అనాలిసిస్ 10 to 11, తర్వాత 11 o'clock బడ్జెట్ స్పీచ్, ఆ తర్వాత పోస్ట్ బడ్జెట్ అనాలిసిస్. దేన్ని కూడా మిస్ అవ్వద్దు. వాచ్ దెమ్ ఓన్లీ ఆన్ TV5.